నేరం చేయాలి అన్న ఆలోచన రావటమే చాలా కష్టంగా ఈరోజు పరిస్థితి. అంటే నేరం చేయాలన్న ఆలోచన కూడా రాకుండా, నేరం చేయాలన్న ఆలోచన రావటమే భయపడేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది. మీకు ఇందాక చెప్పాను, ఇందాక మీకు ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడి మీద ఆల్రెడీ 37 కేసెస్ ఉన్నాయి. అవి కాక రేప్ కేసెస్ కూడా ఉన్నాయి అతని మీద. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, థెఫ్ట్ ఉంటుంది, రేప్ ఉంటుంది. అంటే కొన్ని రేప్ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ, కొన్ని థెఫ్ట్ కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. కేసెస్ అయితే, రేప్ కేసెస్ అయితే రిజిస్టర్ కావట్లేదు. కొంతమంది చెప్పిన మేము మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే చాలా మట్టుకు రేప్ కేసెస్ కూడా, రేపులు కూడా ఉన్నాయి, అతను చేస్తాడు. కానీ చాలామంది కేసు రిజిస్టర్ చేయడానికి కూడా, అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, కొంతమంది పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది కొంచెం పరువు గల కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ చాలామంది బయటికి రారు. వాళ్ళు పరువు గురించి ఆలోచించుకొని బయటికి రాకుండా అలా చెప్పే పరిస్థితులు కూడా ఉండట్లే. అంత నెటోరియస్ క్రిమినల్స్ అనమాట వీళ్ళు. అందువల్లనే సార్ చాలా క్లియర్గా వీళ్ళకి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడి ఏర్పాటు చేయాలని మాత్రం ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. మైనస్ ఉన్నారండి, జ్యువెనల్కి ఆల్రెడీ పంపించారు, జ్యువెనల్కి ఆల్రెడీ పంపించారండి, రిమాండ్కి పంపించారు జ్యువెనల్కి. అంటే విషయం ఏంటంటే మైనస్ కూడా ఇలాంటి విషయాలు, మీకు ఈ కేసు గురించి నేను చదివితే ఈ 37 కేసెస్ కూడా ఇతగాడు కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ ఫోర్టీన్ ఏజ్ 14 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఆ ఏజ్ నుంచే మనోడు ఇదే పని అనమాట. నాకు తెలిసి ఇతనికి 32 ఇయర్స్ అనుకుంటా, ఇంచుమించుగా. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇదే పందాలో వెళ్తున్నారు. ఈరోజు అనకూడదు కానీ టెక్నాలజీని బేస్ చేసుకొని పట్టుకోగలిగాం కాబట్టి దొరికారు వీళ్ళు. వీళ్ళ మీద ఇన్ని కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి. అట్ అందువల్లనే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసుకొని తొందరగా నిందితులకు శిక్ష పడి ఏర్పాటు చేస్తున్నాం. ఒకే గ్యాంగ్ అండి, ఒకే గ్యాంగ్ ఇదంతా, ఒకే గ్యాంగ్. అందులోని పిల్లలు కూడా, నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ అంటే నీ పిల్లలు కూడా రీసెంట్గా యాడ్ అయ్యారు ఈ గ్యాంగ్లోకి, రీసెంట్గా యాడ్ అయ్యారు. ఎస్, మీరు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు విషయం ఏంటంటే క్రైమ్ అనేది ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఫర్దర్ మనకి కంటిన్యూటివ్ క్రైమ్ అనేది జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొన్ని ఇష్యూస్లో మనం పర్టికులర్గా ట్రిగర్ అవుతున్నాయి కొన్ని సందర్భాలు. ఇప్పుడు సత్యసాయి ఇష్యూ అవనేయండి, లాస్ట్ టైం బాపట్ల ఇష్యూ అవనేయండి. ఒకటేంటంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంక వేరే పని ఏమీ పెట్టుకోకుండా ఆ కేసు మీదే మనం ఉండి, మీరు బాపట్ల ఇష్యూ జరిగింది, బాపట్ల ఇష్యూ జరిగిన తర్వాత వితిన్ 42 అవర్స్లో నిందితులను పట్టుకున్నారు. మీకు ఒక విషయం చెప్పినా, ఆ రోజైతే సస్పీషియస్ డెత్ అమ్మాయిది, రేప్ జరిగింది, మర్డర్ జరిగింది, కానీ ఎక్కడ ఒక క్లూ కూడా లేదు. ఆ రోజు ఇమీడియట్గా నన్ను అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్కి పంపించారు. నేను ఆ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం జరిగిన సంఘటన. సో ఆ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళేసరికి ఒక రకమైన ప్రెజర్ క్రియేట్ అయింది. అప్పటికీ ఎస్పీ దాని మీద వర్క్లో ఉన్నారు. టవర్ డంప్ తీసుకొని, ఆ టవర్ డంప్ని బేస్ చేసుకొని, టెక్నాలజీని బేస్ చేసుకొని అతను ఎవరెవరితో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, 42 అవర్స్లో పట్టుకొని రిమాండ్కి పంపించే పరిస్థితి కనిపించింది. అంటే ఎక్కడ కూడా అలసత్వం అన్నది లేదు. నేను అందుకే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తాలూకా సీఎం గారు, గౌరవ సీఎం గారి తాలూకా ఆలోచన కూడా ఏంటంటే ఈరోజు మ్యాక్సిమం మనందరికీ కూడా పబ్లిక్ అవేర్నెస్ కూడా ఉండాలి. విషయం ఏంటంటే మనకి ఇప్పుడు తప్పనిసరిగా శిక్ష పడుతుంది అన్న ఆలోచన వచ్చిందనుకోండి, ఫ్యూచర్లో ఇలాంటి కేసెస్ కూడా చాలా తగ్గుతాయి. అందువలనే ఈరోజు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన రావడానికి కూడా ఇదొక నాందిగా మనం ఆలోచన చేసుకోవాలి. అది మెయిన్ ఏంటంటే మనం కూడా ఈరోజు ఈ కేసే కాదండి, ఏ చిన్నపిల్లల మీద అబ్యూస్ కేసు అని మీరు ఒకసారి హిస్టరీ తీసుకోండి, ఇది లాస్ట్ 4 మంత్స్ హిస్టరీ తీసుకోండి. నిందితులు తప్పించుకున్నారన్నది ఎక్కడ లేదు. ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నాం, ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తున్నాం, తర్వాత జరిగే సంఘటన మీకు అందరికీ తెలుసు ప్రొసీజర్ ఎలా జరుగుతుందని. అది కూడా లేట్ అవ్వకూడదు, ముఖ్యంగా ఇలాంటి క్రిమినల్స్ విషయంలో అని ఈరోజు స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ 2 కేసులని స్పెషల్ కోర్టుకి తీసుకోమని చెప్పి చెప్తున్నామండి. ఫర్దర్గా కంపల్సరీగా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ కేసెస్ని మేము పంపిస్తాం స్పెషల్ కోర్టుకి, మేము అడుగుతాం. 32 కేసెస్ కేసెస్ అయితే ఫైల్ అయినాయండి, అన్నిట్లోనే అరెస్ట్ అయ్యాడు, అన్నిట్లోనే అరెస్ట్ అయ్యాడు. దొంగతనాల కేసులో అరెస్ట్ అయ్యాడు, రేప్ కేసుల్లో కాదు, దొంగతనాల కేసుల్లో అరెస్ట్ అయ్యాడు.
ఏముంది అరెస్ట్ అవ్వడం, ఎవడో ఒకడు వస్తాడు బెయిల్ ఇప్పిస్తాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ అదే సేమ్ పని చేయడం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి స్పెషల్ కోర్టులు పెట్టి ఇమీడియట్ గా శిక్ష పడి ఏర్పాటు చేసామనుకోండి ఆటోమేటిక్గా తగ్గుతాయి. నో, ఫ్యూయల్ లేదు. ఓకే, మీరు ఇప్పుడు చెప్పారు కదా విషయం ఏంటంటే, నాకు తెలిసి గస్తీలు అయితే బాగానే తిరుగుతున్నాయనేది ఇన్ఫర్మేషన్ మాకుంది. మీరు లేదు అని చెప్పారు కాబట్టి ఇంకెక్కడెక్కడైనా గస్తీలు పెట్టాల్సిన పరిస్థితి వస్తాయి కనుక డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం.